సార్, ఇప్పుడు సంక్రాంతి భరిలో ఏంటంటే మనకి ఇప్పుడు బయట చర్చ నడుస్తుంది, బాలకృష్ణ గారి సినిమా రావాలా లేకపోతే చిరంజీవి గారి సినిమా రావాలా అని చెప్పి పోటా పోటీగా ఉంది, అంటే కరెక్ట్గా సంక్రాంతి భరిలో. అయితే ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నది, ఏదైతే కోలీవుడ్ మూవీ విజయ్ గారు నటిస్తున్న వారసుడు ఉందో అది కూడా కరెక్ట్గా ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఇటు సైడ్ గట్టి పోటీ అటు బాలకృష్ణ గారు ఇటు చిరంజీవి గారు ఉంటే ఈయన సినిమా రిలీజ్ చేయగలరా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి, ఎందుకు వస్తుంది ప్రశ్న అంటే, దిల్ రాజు గారే గతంలో ఒక మాట అన్నట్టు, అంటే స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయొద్దు అని. ఓకే, ఇప్పుడు ఇతను విజయ్తో చేస్తున్నటువంటి సినిమా వారసుడు అనేది ఏదైతే ఉందో, వంశీ పైపాల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా, ఇది తమిళ సినిమా అంటే తమిళ సినిమాగా తీసినప్పటికీ ఇది డబ్బింగ్ సినిమానా బైలింగ్ వాలా అనే విషయంలో క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి దీన్ని పూర్తి స్థాయి తమిళ సినిమాగానే తీస్తున్నాము అనే మాట మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో. దాంతో ఇది తమిళ సినిమాగా ఫిక్స్ అయ్యి డబ్బింగ్ వెర్షన్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన కోణం అది కాకపోయి ఉండొచ్చు. వంశీ పైడిపల్లి ఇచ్చిన స్టేట్మెంటు, ఇది తమిళ సినిమా అంటే తమిళ నేటివిటీని తెలుగు నేటివిటీని కలిపి ఉంచుతుంది అనే అభిప్రాయం కావచ్చు అయింది కవి హృదయం. రెండోది, ఇప్పుడు తమిళ్లో ఒక ట్రెండ్ నడుస్తోంది, అంటే కొన్ని క్రూడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి అక్కడ, అంటే కింది స్థాయి సమస్యలు తీసుకుని మాట్లాడుతున్నారు, అలాగే అధో జగత్ సహోదరుల ఇష్యూస్ తీసుకుని మాట్లాడుతున్నారు, దళిత సమస్యని వాళ్ళు మాట్లాడినంత బలంగా ఇంకెవరూ మాట్లాడలేదు. రకర అసురం కావచ్చు, అంతకుముందు రజనీకాంత్తో చేసినటువంటి కాలా కావచ్చు, వెట్రిమారన్ను, వీళ్ళందరూ చాలా బలంగా దళిత సమస్యని మాట్లాడుతున్నారు తమిళ పరిశ్రమలో. తెలుగులో ఆ పరిస్థితి లేదు. అది నారప్ప సినిమా తెలుగులోకి తీసుకొచ్చి కుల సమస్యగా కాకుండా వర్గ సమస్యగా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇక్కడ, దాన్ని మసిబుస్ మారేడుకాయ చేసి, దాంతో దాని కోర్ మిస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా మేము తమిళ దీనిలో తీస్తున్నాము, తమిళ స్పిరిట్తో తీస్తున్నాము అన్న టోన్లో మేము ఎక్కడా రాజీ పట్టలేదు, దీన్ని అంటే ఏదో మసిబుస్ మారేడుకాయ చేసే ప్రయత్నం చేయటం లేదు అనే సెన్స్లో కూడా మాట చెప్పు ఉండొచ్చు ఆయన, దీన్ని తమిళ సినిమాగానే తీస్తున్నాము అనే మాట. అది కేవలం తమిళ్లో తీస్తున్నారు అని అనుకోనక్కర్లేదు, అది బైలింగ్వల్ కూడా కావచ్చు. బైలింగ్వల్ అంటే ఒకేసారి రెండు భాషల్లో తీయటం, ద్విభాషా చిత్రంగా తీయటం. అది ద్విభాషా చిత్రంగా తీస్తే స్ట్రైట్ సినిమాగానే రిలీజ్ అవుతుంది. స్ట్రైట్ సినిమాగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు గతంలో తానిచ్చినటువంటి స్టేట్మెంట్ని తనే కాంట్రడక్ట్ చేసినట్టు అవుతుంది. ఏది స్ట్రైట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలు దింపద్దు అని గతంలో తను ఏదైతే మాట్లాడాడో దాన్ని కాంట్రడక్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కనుక ఈ సినిమాని, ఈ సినిమా డబ్బింగా లేకపోతే బైలింగ్ వల్ల అనేది క్లారిటీ ఇవ్వకపోతే, అందుకని రిలీజ్ చేయడానికంటే ముందు దిల్ రాజు గారు చేయాల్సినటువంటి పని ఇది బైలింగ్ వల్ సినిమానా లేదా డబ్బింగ్ సినిమానా అనేది క్లారిటీ ఇవ్వాలి ప్రపంచానికి. అది క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆ సినిమా రిలీజ్ కావాలా వద్దా అనేది ప్రపంచం నిర్ణయిస్తుంది. రెండోది, థియేటర్లు ఆయన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, ఆయన ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్, చాలా థియేటర్స్ ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి తను థియేటర్లు అరేంజ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఈ రెండు సినిమాలు థియేటర్లు చీల్చుకున్నప్పటికీ, బాలకృష్ణ సినిమా, చిరంజీవి సినిమా థియేటర్లు చీల్చుకున్నప్పటికీ తన సినిమాని విడుదల చేయగలిగిన స్క్రీన్స్ ఆయన హోల్డ్లో ఉన్నాయి, కాబట్టి రిలీజ్ అనేది ఇష్యూ కాదు. జనం కూడా మూడు సినిమాలని ఆదరించవచ్చు, ఇందులో రెండు సినిమాలను రిజెక్ట్ చేసి ఒక సినిమాకే బ్రహ్మరథం పట్టవచ్చు, అది ఏ సినిమా అయినా కావచ్చు. అఖిల్ మూవీ కూడా రాబోతుంది కదా సార్, ఏజెంట్. అవును, అదే ఇప్పుడు సంక్రాంతికి 7-8 సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి తెలుగులో. ఓకే, 7-8 సినిమాలు, 7 పెద్ద హీరోల సినిమాలు వచ్చిన చరిత్రలు కూడా ఉన్నాయి. ఓకే, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, వీళ్ళందరి సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఓకే, కాబట్టి కొత్త ఏం కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దానవీర సూర్యకర్ణ, కురుక్షేత్రం 1977 సంక్రాంతికి పోటీగా రిలీజ్ అయినాయి రెండు సినిమాలు ఒకరోజు అటు ఇటుగా. రిలీజ్ అయితే చాలా ఖర్చు పెట్టి చాలా కాస్ట్లీగా ప్రెస్టీజియస్గా తీసినటువంటి కురుక్షేత్రం సినిమా ఫ్లాప్ అయి, చాలా తక్కువ డబ్బులతో తీసినటువంటి, కేవలం 17 లక్షలతో తీసినటువంటి దానవీర సూర్యకర్ణ పెద్ద విజయం సాధించింది.
పైగా అది చాలా లెంగ్దీ సినిమా, ఇప్పటికీ భారతదేశంలో అతి పొడవైన సినిమా అదే. దానివేరు సూర్యకర్ణ 4 అవర్స్ పైన ఉంటుంది, 15 మినిట్స్. డబుల్ ఇంటర్వల్ మూవీ అది. దీనికి ముందు మేరానామ్ జోకర్ అని ఒక సినిమా ఉండేది రాజ్ కపూర్ది. ఆ సినిమాని కొంత ట్రిమ్ చేయటం వల్ల ఇది మొదటి ప్లేస్లోకి వెళ్ళి అది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఫస్ట్ రిలీజ్లో, రిపీట్ రన్స్లో ఆడింది. కానీ దానవీర సూర్యకర్ణ మొదటి రిలీజ్లో ఎంత కలెక్ట్ చేసిందో రిపీట్ రన్స్లో అంతా కలెక్ట్ చేసింది. అంచేత ఈ సినిమాలు సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ కావాలా లేకపోతే 2 సినిమాలు రిలీజ్ కావాలా అనేది చర్చ కాదు. అసలు ఎన్ని సినిమాలైనా రిలీజ్ అవ్వచ్చు, చాలా సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి. రిలీజ్ అయినప్పుడు 1-2-3 సినిమాలు విజయం సాధించిన ఇవి కూడా ఉన్నాయి, చరిత్ర కూడా ఉంది. 2 సినిమాలు మినిమం హిట్ అయ్యేవి సంక్రాంతికి. అలా ఇప్పుడు 3-4 సినిమాలు రిలీజ్ అయితే అందులో 1-2 హిట్ అవ్వచ్చు, 2 ఫ్లాప్గా మారచ్చు. లేదు ఒకే సినిమా విడుదలై మిగిలినవన్నీ ఫ్లాప్ అవ్వచ్చు. ఇది సంక్రాంతి అంటేనే ఒక రకమైనటువంటి పోటీ వాతావరణం ఉంటుంది. ఎడ్ల పోటీలు జరుగుతూ ఉంటాయి, కోడి పందాలు జరుగుతూ ఉంటాయి రకరకాలు. అంటే మనకి సంక్రాంతి సీజన్ అని ఎందుకు అనుకుంటారంటే సంక్రాంతికి గ్రామ సీమల్లో డబ్బులు ఆడతాయి రైతుల చేతుల్లో, పంటలు చేతికి వస్తాయి, పంటలు అమ్మేస్తారు, అమ్మేసినప్పుడు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు చేతిలో ఆడుతూ ఉంటాయి. ఆ టైంలో వచ్చే పండగ కాబట్టి ఈ డబ్బుల్ని ఖర్చు పెడతారు వాళ్ళు, వీటన్నిటి మీద ఖర్చు పెడతారు. కోడి పందాల మీద ఖర్చు పెడతారు, ఎడ్ల పందాల మీద ఖర్చు పెడతారు, సినిమాల మీద ఖర్చు పెడతారు, పందాలు కాసుకుంటారు, పందాలు ఓడిపోయా డబ్బులు కోల్పోతారు, ఈ గోలంతా నడుస్తుంది. కాబట్టి ఈ జోష్లో ఒక సినిమా రిలీజ్, 2-3 సినిమాలు రిలీజ్ చేసినా చాలు, ఇంకా కావాలి అని అడిగే పరిస్థితి ఉంటుంది జనవరిలో. కాబట్టి ఈ సినిమాలు రిలీజ్, 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఏమైపోతుందో, లేకపోతే 3 సినిమాలు రిలీజ్ అయితే ఏమైపోతుందో, లేకపోతే అఖిల్ సినిమా ఏజెంట్ కూడా రిలీజ్ అయితే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయా అనే చర్చ రాదు. సంక్రాంతి అనేది మనకు ఉన్నటువంటి సీజన్స్లో పెద్ద సీజన్. ఆ పెద్ద సీజన్లో ఖచ్చితంగా 5-6 సినిమాలు రావాలి, అందులో దాదాపుగా అన్నీ విజయం సాధించాలి అని అనుకుంటున్నారు. కానీ ఆడియన్స్ పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ అంటే భయపడుతున్నారు, థియేటర్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆ ఖర్చు తట్టుకోలేక. కాబట్టి ఈ పండగ సందర్భంగా అయినా కనీసం థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చగలిగితే ఈ హీరోలందరూ కలిసి ఇండస్ట్రీ పెద్దల్ని కన్విన్స్ చేసి, ఆల్రెడీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే, హామీ మేరకే నిర్మాతలు సమ్మె చేస్తూ సమ్మె విరమించినప్పుడు మాట్లాడిన మాటల ప్రకారమే కాన్షియస్గా గనక వాళ్ళు థియేటర్ల దగ్గర ధరలు తగ్గించి కొంత ఆడియన్స్ ఫ్రెండ్లీగా థియేటర్ని మార్చగలిగితే సినిమాలు ఆడతాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ చేసినా చూడటానికి జనం ఉన్నారు, జనం వస్తారు, జనాలకు సినిమా మీద ప్రేమ చచ్చిపోలే. కాకపోతే వేరే చోట చూడొచ్చు, ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి డబ్బులు ఖర్చు పెట్టుకుని అని మాత్రమే రావట్లేదు థియేటర్కి. ఇప్పుడు వాళ్ళందరూ కూడబలుక్కొని కుమ్మక్కి ఒక సంఘంగా ఏర్పడి సినిమాని ఫ్లాప్ చేస్తే 4 రోజులు వస్తుంది ఓటీటీకి అనుకుంటే మొత్తం థియేటర్లు లేచిపోతాయి. ఆ ప్రమాదం రాకముందే ఆడియన్స్కి ఫ్రెండ్లీగా థియేటర్లను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హీరోలకి ఉంది, నిర్మాతలకి ఉంది. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ, దీని గురించి చర్చించాలి. ఇప్పుడు పరిశ్రమ 4 సినిమాలు వేస్తున్నావా, 3 సినిమాలు వేస్తున్నావా అన్నది కాదు క్వశ్చన్. సార్ ఇప్పుడు మీరు కలెక్షన్స్ అన్నారు, అంటే టికెట్ రేట్స్ అన్నారు, కాబట్టి ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అనగానే మనకి టికెట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఈ ఎఫెక్ట్ కూడా పడితే అప్పుడు చిన్న సినిమాలకి మక్కువ చూపిస్తారు కదా సార్? చిన్న సినిమాలకు కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు ఇప్పుడు. అంటే ఏ సినిమా అయినా రిలీజ్ అయిన సినిమాకి మొదటి 2 వారాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు సింగిల్ స్క్రీన్స్లో. మల్టీప్లెక్స్కి వెళ్తే 200, కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా 350 దాకా తీసుకుంటున్నారు. రేట్లు మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు అని చెప్పి 2 గవర్నమెంట్లు చేతులు ఎత్తేసినాయి. కాబట్టి 350 వసూలు చేస్తున్న థియేటర్లు ఉన్నాయి, 200 వసూలు చేస్తున్న మల్టీప్లెక్స్లు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లు అయితే ఖచ్చితంగా 150 తీసుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో. ఆంధ్రాలో కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉంది. కాబట్టి ఇది మారాలి, ఈ రేట్లు తగ్గాలి. ఈ రేట్లు తగ్గడంతో పాటు థియేటర్లో ఉన్నటువంటి ఇతర ధరలు కూడా తగ్గాలి. తగ్గితే ఆడియన్స్ సినిమాకి వెళ్ళేటువంటి ఒక ఉత్సాహంతో ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్
సినిమాకి వెళ్ళే పరిస్థితి రావాలి. అంటే ఒక కుటుంబం థియేటర్కి వెళ్ళి నవ్వుకుని సరదాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేలాగా ఉండాలి థియేటర్, అది అవసరం. అది ప్రధాన సమస్య. దాని మీద చర్చలు జరపకుండా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారా 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నారా అని మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా చేస్తే 7 సినిమాలను సైతం హిట్ చేయించిన చరిత్ర ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని ముందు గౌరవించండి, ప్రేక్షకుల్ని గౌరవించి ప్రేక్షకులు సినిమా హాల్కి వచ్చే పరిస్థితులు మీరు కల్పిస్తే వాళ్ళు వచ్చి చూస్తారు సినిమా. మీరు థియేటర్ని ఎంతవరకు కాస్ట్లీగా మార్చుకుంటూ వెళ్తారో ఆ మేరకు ఆడియన్స్ దూరం అవుతారు. కాబట్టి థియేటర్లు తీసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు. కాబట్టి అది ఈ సంక్రాంతికి ప్రధానమైన సమస్య. 3 సినిమాలు రిలీజ్ అవ్వటం 4 సినిమాలు రిలీజ్ అవ్వటం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.